రత్నం కదా, జలయజ్ఞంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. నవరత్నాలలో అదొక రత్నం. మరి ఏమైంది ఆ రత్నం? ఎక్కడ పోయింది జలయజ్ఞం? ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఇక్కడ గాలేరి నగరి ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతానికి ఎన్ని నీళ్లు వచ్చును? 5 నెలల్లో 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. 6 నెలలు పూర్తయిపోయి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? దానికి దిక్కు లేకుండా పోయింది. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? రాజశేఖర రెడ్డి గారు ఒక మాట చెప్తే మాట తప్పడు, మడమ తిప్పెడు. అది రాజశేఖర రెడ్డి గారు. కానీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నామని చెప్తున్న వీళ్ళు ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? మేనిఫెస్టోలో ఇన్ని మాటలు చెప్పారే, మేనిఫెస్టోలో ఏం చెప్పాడు జగన్ అన్న గారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఏమన్నాడు? మద్యం అనేది లేకుండా చేసినాక తర్వాతనే నేను వచ్చి ఓట్లు అడుగుతాను అన్నాడు. ఉందా ఇప్పుడు మద్యం? ఉందా? మద్యపాన నిషేధం అయిపోయిందా? మేనిఫెస్టోలో పెడుతున్నాను ఇది. మేనిఫెస్టో అంటే నాకు బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అన్నారు. ఏమైంది? పూర్తి మద్యపాన నిషేధం చేశారా? ఇప్పుడు పూర్తి మద్యపాన నిషేధం చేయలేదు కదా, సర్కారే మద్యం అమ్ముతుంది. సర్కారే మద్యం అమ్ముతుంది. ఇక సర్కారు ఏ మద్యం అమ్ముతుందంటే కల్తీ మందుతో ఈరోజు మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే 25% మంది ఎక్కువ లివరు చెడిపోయి, మద్యం తాగి లివరు చెడిపోయి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. ఈ మద్యం అమ్ముతుంది అంటే వాళ్ళు అమ్మిందే తాగాలట, వాళ్ళు ఎంతకు చెప్తే అంతకే కొనాలట, వాళ్ళు ఏది అమ్ముతే అదే తాగాలట. ఏమేమి అమ్ముతున్నారు? భూమ్ భూమ్ అంట, స్పెషల్ స్టేటస్ అట. ఇప్పుడు కొత్తగా చెప్తున్నాడు మన రాకేష్, డిఎస్సీ కూడా వచ్చిందట. ఎక్కడయ్యా వాగ్దానాలు? ఎక్కడ నిలబెట్టుకున్నారు అంటే మందు షాప్ లో నిలబెట్టుకున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? పూర్తి మద్యపాన నిషేధం అని చేస్తామన్న వారు ఈరోజు మద్యం మాఫియా చేస్తున్నారు, లిక్కర్ మాఫియా చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడా లేదు ఇట్లా క్యాష్ తీసుకొని మాత్రమే మద్యం అమ్మడం. అంటే క్యాష్ మాత్రమే తీసుకుంటున్నారంటే ఎంత మద్యం అమ్ముతున్నారో ఎవరికీ తెలియదు. స్టేట్ ట్యాక్స్ కట్టడం లేదు, సెంట్రల్ ట్యాక్స్ కట్టడం లేదు. మొత్తం ఈ డబ్బులన్నీ వైసీపీ నాయకులకే పోతున్నాయి. మొత్తం మద్యం మాఫియా నడుపుతున్నారు. ఇదేనా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టడం అంటే? ఒక్కసారంటే ఒక్కసారైనా, ఒక్క మాట అంటే ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఏం చేతనైంది? ఇక్కడ ఈ నగరిలోనైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నారా? ఎలా ఉంది మీ ఎమ్మెల్యే గారు? ఎవరు మీ ఎమ్మెల్యే? ఎలా పని చేస్తున్నారు అని అడిగాను. అంటే నాతో చెప్పిన వాళ్ళు, అమ్మా ఇక్కడ అసలు మొత్తం జబర్దస్త్ దోపిడీ అట, జబర్దస్త్ గా దోచుకుంటున్నారట. ఎలా ఉంది మీ ఎమ్మెల్యే అంటే, ఎమ్మెల్యే కాదమ్మా మంత్రి అన్నారు. పోనీ ఎలా ఉంది అంటే, మాకు ఒకరు కాదమ్మా 4 మంత్రులు అన్నారు. 4 ఏంటన్నా అంటే, ఎమ్మెల్యే గారు మంత్రి అట, భర్త మంత్రి అట, వాళ్ళ అన్నలు ఇద్దరు కూడా మంత్రులేడట. యథేచ్ఛగా జబర్దస్త్గా దోచుకుంటున్నారట. గ్రావెల్ వదలరంట, చెరువులోని మట్టి వదలరంట, ఇసుక వదలరంట, ఏది గాని వదలరంట. ఆఖరికి పేదవాళ్ల కోసం హౌసింగ్ కడితే ఆ హౌసింగ్ మాఫియాలోనే చేతులు మారడంలోనే 100 కోట్లు సంపాదించుకున్నారమ్మా అన్నారు. పేదవాళ్లకు కట్టే ఇళ్లల్లో ఆఖరికి చిన్న ఉద్యోగాల కోసం వచ్చినా కూడా కమిషన్లు తీసుకుంటారమ్మా. ఎవరన్నా వెంచర్లు వేశారంటే ఆ వెంచర్లో వీళ్లకు కప్ప అదేంటిది, ప్లాట్లైనా ఇవ్వాలి లేకపోతే కప్పమైనా కట్టాలి. వీళ్ళ కన్ను పడింది అంటే ఆ ప్లాట్ ప్లాట్గా మిగలదమ్మా, వాళ్ళ స్వాహ చేసేస్తారు అన్నారు. ఎన్ని ఎమ్మెల్సీలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు గీయటం జరిగింది అంటే, ఎన్ని పదవులు కాదా? ఎమ్మెల్సీ అనే పదవి కాదా? రాజ్యసభ ఇచ్చే పదవులు కాదా? అంటే ఏంటి అని అసలు నాకు అర్థం కావట్లేదు. ఎస్ ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ. ఎవరైనా నేను ఒక బీసీ అభ్యర్థిగా ఉన్నా ఎమ్మెల్యేగా, వేరే సామాజిక వర్గం ఒక ఎమ్మెల్సీ ఉండి నా నెల్లూరు నగరంలో పెత్తనం చేస్తే ఒప్పుకుంటామా? ఖచ్చితంగా మేము ఎక్కడో దగ్గర ఇబ్బంది ఉంటుంది. దాంట్లో కులాలు లేవు, మతాలు లేవు. ఏ ఎమ్మెల్యే అయినా
నేను బీసీ ఎమ్మెల్యే నెల్లూరు నగరంలో, వేరే ఎమ్మెల్యే వేరే సామాజిక వర్గాలు ఎమ్మెల్సీ ఇచ్చున్నా కూడా ఇక్కడ రోజు కెలికితే నేను ఒప్పుకుంటానా? అంతే కదా, ఎక్కడైనా ఒకటే ఇది రాజకీయంలో. ఇది ఎక్కడైనా ఇది ఆ పార్టీయా ఈ పార్టీ అని కాదు, ఎక్కడైనా ఒకటే. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏమీ చేయలేదు బీసీలకు అని చెప్పడం, ఈరోజు ఒకటి అడుగుతాను ఎన్ని టికెట్ అసలు మీ నువ్వు ఈరోజు పోటీ చేసిన పార్లమెంటు 75 సంవత్సరాల తర్వాత ఒక ఎంపీగా పంపించాలనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మీ సామాజిక వర్గానికి మన సామాజిక వర్గానికే కదా ఇవ్వాలనుకున్నాడు అని ఏమైనా అట్లా తీసుకున్నా కూడా. కాబట్టి వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కడికి ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటెత్తిపోకడలు, ఆయన ఇది ఏం తెలుగుదేశం పార్టీ, ఆయనకేమన్నా రెడ్ కార్పెట్ వేసి రోజు చంద్రబాబు నాయుడు గారు రాయి అపాయింట్మెంట్ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకుంటాడా? ఎంతమందికి ఇచ్చాడు బీసీ టికెట్లు? ఈరోజు అడుగుతున్న ఒంగోలు జిల్లాలో ఒక బీసీ ఉన్నాడా? నెల్లూరు జిల్లాలో వాళ్ళకు బీసీ ఉన్నాడా? తిరుపతిలో ఉన్నాడా? ఈరోజు చెప్తా ఉన్నాను, ఒంగోలులో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడున్న నెల్లూరు జిల్లాలో ఒకటి ఉంది, ఒక ఎంపీ ఇచ్చాడు ఈ ప్రాంతానికి సంబంధించి. ఈరోజు కొత్తగా ఇంతమంది ఎంపీలు బీసీలు వస్తూ ఉన్నారు, ఏలూరు బీసీ ఇచ్చాడు, నరసాపురం పార్లమెంటు బీసీకి అభ్యర్థికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ ఎన్నిస్తుంది? కాబట్టి పోయా పోవాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి ఒక అలవాటు, ఇది అలవాటు అయిపోయింది. 4-5 సంవత్సరాలు మాత్రం ఆయన దేవుడు, ఆయన వీరుడు, నా అంతిమ యాత్రలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చి చితి పెట్టాలా, ఈ డైలాగులు వేస్తారు. పోయేటప్పుడు మాత్రం ఆయన ఇది ఆయనది బాగా మోటార్ సంపాదించుకుంటారు, బాగా చేసుకుంటారు, మళ్ళీ ఆయనే తిడతారు. ఈ ప్రతి ఒక్కడు ఇది ఒక అలవాటు, ఫ్యాషన్ అయిపోయింది. ఎవరికైనా సేమ్ డైలాగులు, ఏం మార్గం, స్క్రిప్ట్ ఒకటే. చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ పంపిస్తాడు కాగితం, సేమ్ లైన్ మాట్లాడండి, 10 మంది ఇదే మాట్లాడితే ఇదే జగన్మోహన్ రెడ్డి అవుతాడు అనుకునే దానికి ఒక స్క్రిప్ట్ ఆడి నుంచి వస్తుంది, ఇదే భాష ఉండి, ఎవడు చేసినా ఒకటే డైలాగు డెలివరీస్. ఏమన్నా మారుతున్నాయా? ఖచ్చితంగా తను ఒక ముఖ్యమంత్రిగా, తాను ముఖ్యమంత్రి అవ్వాలనుకున్నప్పుడు ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇదిగో ఇలా కాదు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మార్చే అవకాశం ఉంది. ఈరోజు నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్పొరేటర్లు ఇక్కడ ఓడిపోతారనుకున్నప్పుడు గెలిచే కార్పొరేటర్ని కదా పెడతాను, నాకున్న వ్యక్తిని ఎవరైనా ఉంటే బతినాడుకుంటాం కదా, అరే నాయన నువ్వు ఇబ్బంది పడతావు ఓడిపోయేటట్టున్నావు ఇంకోటి పెడదాం రా గెలుస్తావు, ఎందుకంటే పార్టీ అనేది బతుకుంటేనే కదా మేమందరం కూడాను. కానీ ఇట్లాగా ఈ యొక్క అలవాట్లు, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు, ప్రజలందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని. కాబట్టి దయచేసి కొత్తది ఏమన్నా ట్రై చేయండి, రొటీన్ అంటే వీళ్ళందరి మనం క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే బాగున్నప్పుడు కాదంట, ఇట్లాంటప్పుడే. పార్టీకి నిలబడాల్సిన అవసరం, ఒక లీడర్కి అండగా ఉండాల్సిన టైం వచ్చినప్పుడు, ఆ లీడర్కి మన అవసరమైనప్పుడు ఆ రోజు నిలబడిన వాళ్ళే ఎవరైనా కానీ నిజమైన కార్యకర్త కానీ నిజమైన నమ్మకస్తుడు కానీ.